వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిజిటెక్ ఇన్ఫో తెలుగు. ఈ వీడియోలో మనం ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అంటే ఏంటో పూర్తిగా అయితే తెలుసుకుందామండి. ఇక్కడ చూపిస్తున్నారు కదండి ఉచిత ట్రైనింగ్, అదేవిధంగా రోజుకి 500 రూపాయల స్టైఫండ్, ఉచితంగా 15,000 విలువ గల కుట్టు మిషను లేదా వారి వృత్తికి సంబంధించిన టూల్ కిట్టు, 40 పైసల నుంచి 50 పైసల లోపు వడ్డీకే 3 లక్షల రూపాయల లోన్ కూడా పొందవచ్చండి. ఈ పథకం యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే ఇప్పుడు మీకు నేను చెప్పబోతున్నానండి. అర్హతలేంటి, అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్, లాస్ట్ డేటు, అదేవిధంగా కలిగే ప్రయోజనాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. ముందుగా అయితే ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో వారైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండి. అదేవిధంగా మీరు అందించే సపోర్ట్, అంటే మీరు లైక్ షేర్ చేయడం ద్వారా అందించే సపోర్టే మాకు చాలా ముఖ్యం అండి. కాబట్టి అందరూ కూడా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నామండి. మీరు చేసే సపోర్ట్ ద్వారానే మీ ముందుకు మంచి కంటెంట్ని అయితే మేము తీసుకురావడం జరుగుతుందండి. ముందుగా ఇక్కడ వీడియోలోకి అయితే వెళ్దామండి. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన స్వయం ఉపాధికి పెద్ద భరోసా, దీనికి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ఏంటి అనేది ఇప్పుడు డీటెయిల్ అయితే మీకు నేనైతే చెప్పబోతున్నానండి. ఇప్పుడు ఈ పథకానికి అర్హులు ఎవరు అనేది చూద్దామండి. పిఎం విశ్వకర్మ యోజన మొదటి విడతగా కింద తెలబడే 18 రకాల అచేతి వృత్తుల వారు ఈ పథకానికి అయితే అర్హులండి. ఆ వృత్తులు ఏంటనేది కూడా ఇప్పుడు నేను డీటెయిల్గా అయితే చూపిస్తాను. ఇక్కడ చూడండి, స్క్రీన్ మీద అయితే చూపిస్తున్నాను కదండి. 18 రకాల వృత్తుల్లో మొదటగా వడ్రంగ పని చేసేవారండి, అదేవిధంగా పడవలు తయారు చేసేవారు, కమ్మరి తాళాలు తయారు చేసేవారు, అదేవిధంగా ఆయుధాలు తయారు చేసేవారు, సుత్తులు మరియు టూల్స్ తయారు చేసేవారు, అట్లాగే స్వర్ణకారులు అంటే బంగారం వెండి తయారు చేసేవారు, కుమ్మరి మట్టితో మట్టి పాత్రలు అదేవిధంగా కుండలు తయారు చేసేవారు, శిల్పులు అంటే శిల్పాలు చెక్కేవారు, అదేవిధంగా రాళ్ళు కొట్టేవారు, చెప్పులు కుట్టుకునేవారు, తాపీ పని చేసేవారు, వెదర బుట్టలో అల్లెటవారు, చేపలు చీపుర్లు తయారు చేస్తారు కదండి అటువంటి వృత్తులు చేసేటవాళ్ళు, అదేవిధంగా సాంప్రదాయ బొమ్మలు తయారు చేసేవారు, బార్బర్ ఎవరైతే బార్బర్స్ ఉన్నారో వాళ్ళు, అదేవిధంగా పూలదండలు అల్లేటవారు, అదేవిధంగా ధోబీ ఉంటారు కదండి ఆ వారు, అదేవిధంగా టైలర్స్ బట్టలు కుట్టేవారు ఎవరైతే ఉన్నారో, చేపలు వలలు అల్లేటవారు, ఈ 18 రకాల వృత్తుల వారు అయితే ఈ పథకానికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి. అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, వీళ్ళు అప్లై చేసుకున్నాక వీళ్ళకి కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడైతే చూపిస్తాను. చూడండి, ఈ పథకంలో దరఖాస్తు చేసుకున్న వారికి కలిగే లబ్ధి ఏంటనేది ఇప్పుడైతే చూద్దామండి. ఈ పథకంలో అప్లై చేసుకున్న తర్వాత వారి అర్హతలను గుర్తించి శిక్షణ ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఎవరైతే కొత్తగా నేర్చుకోవాలనుకుంటున్నారో వారికి ట్రైనింగ్ ఇస్తారు, అదేవిధంగా వృత్తి ఎవరైతే చేస్తూ ఉన్నారో వారికి కూడా ట్రైనింగ్ అయితే ఉంటుందండి. ఖచ్చితంగా ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ ఎలా ఉంటుంది అంటే 5 రోజుల సాధారణ శిక్షణ, అదేవిధంగా 15 రోజుల అడ్వాన్స్ శిక్షణ ఇస్తారండి. మీ శిక్షణ కంప్లీట్ అయిన తర్వాత మీకు సర్టిఫికేట్ మరియు ఐడి కార్డు ఇస్తారు. ఈ శిక్షణ సమయంలో మీకు ప్రతిరోజు కూడా 500 రూపాయల స్టైఫండ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. మీరు శిక్షణ అనంతరం మీకు 15,000 విలువైన కుట్టు మిషన్ అయితే అందజేస్తారండి. అదేవిధంగా మీ వృత్తికి సంబంధించిన టూల్ కిట్ని ఇస్తారు. అట్లాగే మీరు బిజినెస్ని అయితే స్టార్ట్ చేసుకోవడానికి మొదటి విడతగా 100,000 రూపాయల లోన్ను 40 పైసల వడ్డీతో అయితే 18 నెలల రీపేమెంట్ విధానంలో అయితే అందజేస్తారండి. ఇది మీరు సక్సెస్ఫుల్గా పే చేసుకుంటే మీకు 2వ విడతగా 2 లక్షల లోన్ని 40 పైసల వడ్డీతో 30 నెలల రీపేమెంట్ ఆప్షన్తో ఇస్తారండి. అదేవిధంగా మార్కెటింగ్ సపోర్టింగ్, అంటే మార్కెటింగ్ ఎలా ఏ విధంగా చేసుకోవాలి, లాజిస్టిక్ సపోర్ట్ కూడా అందజేస్తారండి మీకు. ఈ పథకంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ని పెంపొందించే విధంగా, అంటే మీకు కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వారి మీ క్యూఆర్ కోడ్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుందండి. ఆ క్యూఆర్ కోడ్కి వారు ఫండ్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే, అంటే మీ దగ్గర పర్చేస్ చేసిన తర్వాత ట్రాన్స్ఫర్ అయితే చేస్తారు కదండి, అలా చేసినట్లయితే మీకు ట్రాన్సాక్షన్కి 1 రూపీ రివార్డ్ అయితే ప్రభుత్వం నుంచి అందుతుందండి. ఈ పథకానికి అప్లై చేసుకునేందుకు కావాల్సిన డాక్యుమెంట్స్ మరియు అర్హతలు ఏంటో ఇప్పుడైతే చూద్దామండి. ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి కావాల్సింది ఆధార్ కార్డు ఉండాలండి, అదేవిధంగా ఆధార్ కార్డుకి లింక్ అయి ఉన్న ఫోన్ నెంబర్ ఉండాలి, రేషన్ కార్డు, మీ యొక్క బ్యాంక్ పాస్బుక్, అదేవిధంగా కుటుంబ సభ్యుల యొక్క ఆధార్ కార్డ్స్, పాన్ కార్డు అయితే ఉండాలండి. అర్హతల విషయాన్ని చూసుకుంటే 18 సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. అదేవిధంగా పిఎం స్వానిధి కానీ ముద్ర కానీ ఈజీపీ లోన్ ఇటువంటివి తీసుకుని ఉండకూడదండి. ఒకవేళ మీరు తీసుకుని ఉంటే వాటిని పూర్తిగా చెల్లించేసి ఉన్నట్లయితే మీరు అర్హులండి. కుటుంబంలో ఒక్కరు మాత్రమే అప్లై చేసుకోవడానికి అర్హులు. కుటుంబంలో కానీ గవర్నమెంట్ ఉద్యోగులు కానీ లేదా ఐటీ రిటర్న్స్ వేసేవారు ఉంటే ఈ పథకానికి అర్హులు కాదండి. అదేవిధంగా ఈ అప్లికేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడు ఏంటి అనేది చూసుకుంటే, ఈ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అయితే 17 సెప్టెంబర్ 2023న పిఎం మోడీ గారు
ఈ పథకాన్ని అయితే లాంచ్ చేశారండి. ఈ పథకం కోసం 15,000 కోట్ల బడ్జెట్ని అయితే కేంద్ర ప్రభుత్వం కేటాయించిందండి. ఈ పథకం వచ్చే 4 ఏళ్ళ వరకు అమల్లో ఉంటుందండి, అంటే 2028 వరకు ఈ పథకాన్ని అప్లై చేసుకోవచ్చండి. అప్పటి వరకు ఈ పథకం అందుబాటులో ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు కంప్లీట్గా అయితే చూపిస్తానండి. ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి మీరు మీ దగ్గరలో ఉన్న మీ సేవ కానీ సిఎస్సి సెంటర్ని అయితే కానీ అప్రోచ్ అయితే అవ్వాలండి. ఎలా అప్లై చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో అయితే కన్ఫామ్గా అయితే చూపిస్తానండి. మీ నుంచి వచ్చే సపోర్ట్ని బట్టి మేము వీడియోస్ అయితే పెంపొందించుకుంటూ వెళ్తామండి. మేము ఆశించేది మీ నుంచి లైక్, షేర్, సబ్స్క్రైబర్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అదేవిధంగా మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి, జాయిన్ అయితే అవ్వండి. మరిన్ని మంచి అప్డేట్స్ అయితే మీకు నేను టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూపుల ద్వారా కూడా అందిస్తానండి. థ్యాంక్ యూ.